రెండు ప్రాజెక్ట్స్ లో విజయ్ కి మతిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారట మెగా ఫ్యామిలీ. సైరా సినిమాకు గాను 4 కోట్ల రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేశారట రామ్ చరణ్. తమిళ్లో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ఉండడంతో సైరా తమిళ్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగిందట. రజనీ, కమల్, విజయ్, అజిత్, సూర్య వంటి హీరోలకు ధీటుగా విజయ్ సేతుపతికి ఉన్న మార్కెట్ దృష్ట్యా వైష్ణు తేజ్ సినిమాకు గాను విజయ్ కి సుమారు 5 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఉప్పెన అనే పేరును కూడా కన్ఫర్మ్ చేశారట. అయితే కొన్ని కారణాలతో ఏ సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో సైరాలో కమిట్ అయ్యాట విజయ్. లేకపోతే వైష్ణు తేజ్ ఉప్పెన సినిమానే విజయ్ సేతుపతికి తెలుగులో డెబ్యూ సినిమా అయ్యేది. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.